నా పేరు గాయత్రి. నేను భారతీయ విద్యాభవన్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. కరోనా వైరస్ కారణంగా అనుకోని సెలవులతో అందరూ ఇంట్లో ఉంటున్నారు కదా పిల్లలు, మీరేం చేస్తున్నారు? సెల్ ఫోన్లతోనూ టీవీలతోనూ కాలక్షేపం చేస్తున్నారా? అందుకే నేను మీ ముందుకు వచ్చాను. మన మాతృభాష అయిన తెలుగుని మనం ఒకసారి పునశ్చరణ చేసుకుందాం, సరేనా? ఈరోజు నేను మీకు ద్విత్వాక్షర పదాలు అంటే ఒత్తు పదాల గురించి చెప్తాను. అసలు ఒత్తు అంటే ఏంటి? మనం పడుకునే ముందు దిండుని తల కింద ఒత్తుగా పెట్టుకుంటాం కదా, అలాగే అక్షరానికి కూడా ఒత్తు అవసరం. అర్థం కాలేదా? ఒత్తు అంటే చూడండి, ఉదాహరణకి అక్క అని మనం పలుకుతాం. అక్క అని పలుకుతామా, అక అంటామా? అక్క అంటాం. అక్క అన్నప్పుడు కానీ ఒత్తు పెట్టి పలుకుతాం. చూడండి, కానీ అక్క అని పలికాం అంటే అక్షరాన్ని, కానీ అక్షరాన్ని మనం ఒత్తు పెట్టి పలుకుతున్నాం. వీటినే ద్విత్వాక్షర పదాలు అంటారు. ద్వి అంటే రెండు, అంటే అక్షరము అదే, ఒత్తు కూడా అదే. ఒక అక్షరానికి అదే ఒత్తు ఇస్తే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు. అంటే అక్షరము అదే, ఒత్తు కూడా అదే. మళ్ళీ చెప్తున్నాను, ఒక అక్షరానికి అదే అక్షరాన్ని ఒత్తుగా ఇస్తే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు. ఇప్పుడు మీరందరూ మరొకసారి చెప్పండి. ఒక అక్షరానికి అదే అక్షరాన్ని ఒత్తుగా ఇస్తే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. చెప్పాను కదా ద్విత్వాక్షర పదాలు అని, ఉదాహరణ చూపిస్తానని చెప్పాను కదా. చూడండి, ఇది అ క అక్క అంటే చూడండి, ఇక్కడ క అక్షరానికి కా ఒత్తిచ్చాం, అంటే అక్షరము అదే, ఒత్తు కూడా అదే. దీన్ని ద్విత్వాక్షరం అంటాం. చూసారా, అ క అక్క. ఇంకోటి చూపిస్తాను, నా క నక్క. చూడండి, ఇక్కడ కూడా క అనే అక్షరానికి ఒత్తు పలుకుతున్నాం మనం. ఇది కూడా ద్విత్వాక్షరమే. చెప్పండి, నక్క నక్క. చూడండి, ఇంకో పదం, ఆ త అత్త. ఇక్కడ తా అనే అక్షరానికి తా అనే ఒత్తునిచ్చాం. ఇది కూడా ద్విత్వాక్షరమే. అక్షరం తా, ఒత్తు కూడా త. అత్త ఏంటి పదం? అత్త. లడ్డు, లడ్డు. మీ అందరికి ఇష్టమైందే కదా లడ్డు. లడ్డు, లడ్డు, లడ్డు. అందరికి ఇష్టమైంది కదా లడ్డు. మీకు ఇష్టమేనా? డా లా రాసి డూ రాసి గుణింతం గుర్తు తెచ్చుకోవాలి. మనం పదం రాసేటప్పుడు మనం గుణింత పదాలు నేర్చుకున్నాం కదా. డా గుణింతం గుర్తు తెచ్చుకుంటే డూ రాసి డూకి డా ఒత్తి ఇవ్వాలి. అంటే లా డు లడ్డు. ఇది కూడా ద్విత్వాక్షర పదమే. ఇంకొక పదం, కుక్క. మనకు రోజు చూస్తూనే ఉంటాం, ఇళ్ళలో కూడా కుక్కలు ఉంటాయి కదా. కుక్క కాకి కావత్తి. ఇందాక అక్క ఒకటే ద్విత్వాక్షరం అనుకోకండి. కుక్క, నక్క, చెక్క, ఇలా చాలా ఒత్తు పదాలు ఉంటాయి. వీటిని ద్విత్వాక్షర పదాల్లో చాలా పదాలు, ఒకే ఒత్తు మీద వచ్చే పదాలు చాలా ఉంటాయి. ఇది కుక్క. కాగునింతల్లో కూరాసి కాకి కావత్తు. కుక్క. చెల్లి, చే లి. లాగుణింతంలో లి రాయాలి. లాకి ఇకారం లి, దానికి లా ఒత్తిస్తే చెల్లి. ఇక్కడ లి అనే అక్షరానికి లా ఒత్తిచ్చాం, అంటే అక్షరము అదే, ఒత్తు కూడా అదే. ఇదే ద్విత్వాక్షర పదం. చెల్లి ద్విత్వాక్షర పదం. నా క నక్క. నక్క కాకి కా ఒత్తు. ఇది ఒక ద్విత్వాక్షర పదం, నక్క. పిల్లలు ఇదేంటి? బొమ్మ. బొమ్మ చూసారా, బొమ్మ. బో మా. ఇది కూడా ద్విత్వాక్షర పదమే. మాకి మా ఒత్తి ఇచ్చాం. ఇదేంటి? బొమ్మ కూడా ద్విత్వాక్షర పదం.
ఇంకో ఉదాహరణ చూపిస్తాను మీకు ఇప్పుడు. పిల్లలు ఇదేంటిది? ఏంటిది? ఓకే పిల్లలు ఇదేంటి? వెరీ గుడ్. దీని పేరు దువ్వెన. దూ కనిపిస్తుంది, దూ వే నా దువ్వెన. చూసారా? అంటే ఇక్కడ చూడండి, దువ్వెనా అనం మనం, దువ్వెన అంటున్నాం అంటే వాని ఒత్తు పెట్టి పలుకుతున్నాం అంటే. ఇక్కడ కూడా వాకి వా ఒత్తు ఇచ్చాం, దువ్వెన. ఇది కూడా దువ్వెన కూడా ద్విత్వాక్షర పదమే. మీకు అర్థమైంది కదా, ద్విత్వాక్షర పదాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరాన్ని ఒత్తుగా ఇస్తే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు. నేను ఇప్పుడు మీ అందరికీ హోంవర్క్ ఇస్తాను. ఏంటంటే రోజు మీరు వాడే పదాలు ఉంటాయి కదా ఇంట్లో, ఇప్పుడు చూపించాను చూస్తారా మీకు ఉదాహరణకి దువ్వెన ఇలాంటివన్నీ, వీటినే మనం ద్విత్వాక్షర పదాలు ఇలాంటివి మీరు వాడే వస్తువుల్లో కానీ పదాల్లో కానీ ఏమైనా ఉంటే వాటిని ఒక పది పదాలు మీరు ద్విత్వాక్ష పదాలను రాయండి, ఒక పుస్తకంలో రాసుకోండి. తర్వాత మీకు ఒక వర్క్షీట్ చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఒక వర్క్షీట్ ఇస్తున్నాను, దాన్ని మీరు కాపీ చేసుకోండి. ఒక 5 పదాలు మీకు ఇక్కడ ఇచ్చాను నేను, ఈ 5 పదాలకి మీరు ఒత్తు చేర్చాలి. చూడండి, అన, నాన, చెక, ఆ, మొగ, ఇలాగా 5 పదాలు ఇచ్చాను నేను. ఈ 5 పదాలకి మీరు ఈ వర్క్షీట్ని కాపీ చేసుకుని వీటికి ఒత్తు చేర్చండి. రేపటి తరగతిలో మరికొన్ని కొత్త విషయాలను మనం తెలుసుకుందాం. పిల్లలు వర్క్షీట్ని మీరు కాపీ చేస్తున్నారు కదా, రేపటి తరగతిలో మరిన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. ఇలాగే ప్రతిరోజు కొన్ని కొన్ని సబ్జెక్టులను మీరు పునశ్చరణ చేసుకున్నారనుకోండి, ఈ సెలవులు అయిపోయిన తర్వాత పాఠశాల తెరిచే సమయానికి మీరందరూ కూడా తెలివితేటలతో ఉత్సాహంతో మనం పాఠశాలను ప్రారంభించాలి. అందుకే మనం ఈ ఆన్లైన్ తరగతులు నిర్వహించుకుంటున్నాం. రోజు ఆడుకుంటూ ఉంటే కుదరదు కదా, ఇలాగే కొంతసేపు చదువు కూడా కేటాయిద్దాం. సరేనా? బాయ్ చిల్డ్రన్.